హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు ఒక యూనిక్ స్నాక్ ఐటెం చేసుకుందాము. ఎప్పుడు చేయలేదు, జస్ట్ ఇప్పుడు నేను చెప్తేనే మీరు చేసుకోగలుగుతారు. అస్సలు ఎవ్వరు చెయ్యని ఐడియా ఇది. ఇవేంటో తెలుసా? ఇది చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిందే, అందరము తినే ఉంటాము. అందరూ తిన్నారు కూడా, వేళ్ళకు పెట్టుకొని తినేవాళ్ళం, గుర్తుంది కదా? ఫింగర్ రింగ్స్ అంటారు, గొట్టాలు అంటారు, బొంగులు అంటారు, మేమైతే పాపడాలు అనేవాళ్ళము. రకరకాలుగా పిలుస్తారు కానీ అందరికీ తెలిసిన ఐటెం. దీంతో మనం ఒక మంచి స్నాక్ ఐటెం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇలాగా స్టఫ్ చేసుకుని తింటాము, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇది వీడియో చూసి ఎలా వచ్చిందో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ ఐడియా నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదు, ఇంకెలా చేస్తే బాగుంటుందో అని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇవి తెలుసు కదా అందరికీ, ఫింగర్ రింగ్స్ అంటారు. వీటిని వేయించుకొని తింటారు. ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక 2 ఆలుగడ్డల్ని ఉడికించి ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే గ్రేట్ చేసుకోవచ్చు. అంటే మనం మామూలుగా పానీపూరికి స్టఫింగ్ చేసుకుంటాం కదా, అలాంటి స్టఫింగ్ అన్నమాట. మీరు మీ ఎట్లయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. నేను కొన్ని దీంట్లో గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను, పచ్చి బఠానీ ఉడికించి కూడా వేసుకోవచ్చు. ఒక్క పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం పొడి, కారం సాల్ట్ మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ సరి చూసుకోండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చిన ఫ్లేవర్స్ వేసుకోవచ్చు. ఇందులో కంపల్సరీ నేను వేసినవి వేయాలని ఏం లేదు. ఇదిగోండి, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది కదా, పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం దీంతోపాటు చట్నీ చేసుకుందాము, స్వీట్ చట్నీ. కట్టా మిఠా చట్నీ అంటారు కదా, తెలిసే ఉంటుంది చాలామందికి. లేదా ఇమ్లీ చట్నీ అంటారు, టామరిన్ చట్నీ అంటారు. చాలా బాగుంటుంది, మామూలుగా పానీపూరిలో ఇస్తారు, అది కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి పెరుగుతో చేసుకుందాము, నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలో. ఏది చేసుకున్నా బాగుంటుంది, దేంతో పాటు తిన్నా కానీ బాగుంటుంది. ఓన్లీ స్టఫ్ చేసుకొని స్టఫింగ్తో పాటు తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కట్టామిఠా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. కట్టామిఠా చట్నీ కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో సోంపు వేసుకోవాలి 1 టీ స్పూన్, అంటే కొంచెం కచ్చాపెక్కగా దంచి వేసుకోవాలి. దీంట్లో చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇది చింతపండు రసం వేసుకోవాలి. అంటే చింతపండుని ఒక పెద్ద నిమ్మకాయ సగం చింతపండు తీసుకుని నానబెట్టి రసం తీసుకోవాలి, చిక్కగా రసం తీసుకోవాలి. లేదు అంటే చింతపండు ఉడికించి గ్రైండ్ చేసుకోవచ్చు కూడా. ఇది నేను గ్రైండ్ చేసుకున్న చింతపండు ఇది. ఇప్పుడు ఈ చింతపండు రసంని ఇందులో వేసుకోవాలి. దీంట్లో 100 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి, అంటే మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కట్టా మిఠా అన్నాం కదా, అంటే స్వీట్గా ఉంటుంది, పులుపుగా కారంగా బాగుంటుంది చట్నీ. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కాకపోతే వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ డ్రై జింజర్ పౌడర్, అంటే శొంఠి పొడి తెలుసు కదా, అది వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చింతపండుని మరిగించుకోవాలి, అంటే కొంచెం చిక్కబడే వరకు మరిగించుకోవాలి. సరిగ్గా చిక్కబడలేదనుకోండి అప్పుడు పాడైపోతుంది. లేదు అంటే చిక్కబడే వరకు మనం మరిగించుకుంటే 1 మంత్ వరకు కూడా మనం వాడుకోవచ్చు. ఇది చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులు వాడుకోవచ్చు. 5 to 6 మినిట్స్ పడుతుంది చిక్కబడడానికి. ఇదిగోండి, ఇది చిక్కబడింది. ఇలా చిక్కబడే వరకు చేసుకోవాలి, లేదు అంటే పాడైపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఎప్పుడైనా వాడుకోవచ్చు 1 మంత్ వరకు. చల్లారిన తర్వాత ఒక చిన్న బౌల్లో వేసుకుందాము. మామూలుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే 8 కంటైనర్లో పెట్టుకొని పెట్టుకోవాలి. కట్టా మిఠా చట్నీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్వీట్ కర్డ్ కోసం మంచి పెరుగు తీసుకోవాలి, కూల్గా ఉన్న తీసుకుంటే బాగుంటుంది, కొంచెం చల్లగా తీసుకుంటే బాగుంటుంది ఫ్రిడ్జ్లోంచి. దీన్ని బీట్ చేసుకోవాలి బాగా. దీంట్లో షుగర్ వేసుకుందాము, 3 to 4 టీ స్పూన్స్ వేసుకోవాలి. ఇది కరిగే వరకు కలుపుకోవాలి. అంతే, స్వీట్ కర్డ్ ప్రిపేర్ అయిపోయింది.
పాన్ లో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఫింగర్ రింగ్స్ ని వేసుకొని వేయించుకుందాము। ఇదిగోండి ఇలా వేగానే తీసుకోవాలి। చిన్న సైజు తీసుకోండి, పెద్దవి చిన్నవి రెండు సైజులు దొరుకుతాయి మనకి। స్టవ్ సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। ఒక్కసారి ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। ఇదిగోండి నేను ఇలాగా ఫ్రై చేసుకున్నాను। ఇప్పుడు వీటిలో మనం స్టఫింగ్ పెట్టుకుందాము। మీకు ఐడియా ఎలా అనిపిస్తుందో చెప్పండి। జస్ట్ చిన్న ఐడియా అంటే, మామూలుగా ఎవరీ టైం పానీ పూరి అది ఇది తింటుంటాం కదా, అలా కాకుండా డిఫరెంట్ గా ట్రై చేద్దామని నేను చేస్తున్నాను। ఇదిగోండి ఇలా స్టఫ్ చేసుకొని మనకు కావాల్సినంత స్టఫ్ చేసుకోవచ్చు। ఈవినింగ్స్ ఎప్పుడైనా ఇలా చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటుంది। పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు। ఇవి కూడా క్రిస్పీగా ఉంటాయి కదా, ఫింగర్ రింగ్స్ కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది। ఒకసారి ట్రై చేయండి। ఇంకా మీకు ఏమైనా ఐడియా వస్తే కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి। మీకు కావాల్సినంత పెట్టొచ్చు, మీరు తినగలిగేంత కూడా పెట్టుకోవచ్చు। ఇప్పుడు స్టఫ్ చేసుకున్నాం కదా అన్నిటిలో, ఇప్పుడు వీటిపైన మనం మనకు కావాల్సిన చట్నీ వేసుకోవచ్చు। స్వీట్ పెరుగు కానీ, కట్టా మిఠా చట్నీ కానీ, లేదంటే మనకు కావాలనుకుంటే గ్రీన్ చట్నీ కానీ, మనం ఏదైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది। ఇప్పుడు చూడండి నేను ఈ రెండు చట్నీ ప్రిపేర్ చేశాను కదా, ఈ రెండు వేస్తున్నాను। మీకు కావాల్సినంత వేసుకోవచ్చు, మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీ మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలి। చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నాకు। ఒకటి ఏంటంటే స్టఫింగ్ పెట్టుకోగానే వెంటనే తినేసేయండి, లేదంటే ఎక్కువ టైం వెయిట్ చేస్తే మెత్తబడిపోతాయి। ఇప్పుడు ఒక టేస్ట్ చేద్దామా? చాలా 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 బాగుందండి। బయట పానీపూరి అవి ఇవి తినే కన్నా ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి, పిల్లలు మాత్రం చాలా చాలా ఇష్టపడతారు। చూడండి మీరు చూసారు కదా, ఇప్పటివరకు అన్ని ఇంట్లో దొరికే వాటితోనే చేశాను, చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా 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 బాగున్నాయి। మీరు కూడా చేసి ఎలా వచ్చిందో చెప్పండి, మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే ఇంకెలా చేస్తే బాగుంటుందో కూడా చెప్పండి। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి। సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి। నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।